అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ యాదవ్, ఉస్మాన్ యూనివర్సిటీ. మరొకసారి కేసీఆర్ చేతగానతనం అనేది మరొకసారి బయటపడ్డది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా కోర్టుకి వెళ్ళి ఎగ్జామ్స్ రాసినటువంటి మరొక పోలీస్ అభ్యర్థులు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ రావడానికి కారణం 46 జీవో 46 అని ఒకటి తీసుకొచ్చి కేసీఆర్ ఒక డ్రామాలు ఆడుతూ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ కోర్టుకు పోయే విధంగా కేసీఆర్ పన్నాగం పట్టుకుండు. ఇవాళ గతంలోనే ఏదైతే లాంగ్ జంప్ విషయంలో ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా లాంగ్ జంప్ను బీజి తీసి ఎక్కువ సెంటీమీటర్లు పెట్టుకొచ్చి ఎక్కువ విద్యార్థులను ఆందోళనకు గురయ్యే విధంగా, కొంతమంది చనిపోయే విధంగా, కొంతమంది కాళ్ళను కూడా విరగొట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఎగ్జామ్ రాసిన వీళ్ళు తప్పులు తడక, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తప్పులు తడకలా క్వశ్చన్లు ఇచ్చినా కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళి కూడా రోడ్ల మీదకి వచ్చి చాలా ఆందోళన చేసి వాళ్ళు విజయవంతంగా కేసీఆర్ మీద విజయం సాధించి పరీక్ష రాసినటువంటి వాళ్ళు, ఈవెంట్స్ కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. మరొకసారి మళ్ళీ 46 జీవో తీసుకొచ్చి ఎక్కడ పోస్టులు, ఏ జిల్లా పోస్టులు అక్కడేనని చెప్పేసి వీళ్ళని లేమ్ కన్ఫ్యూజన్ చేసి దాంట్లో కరెక్ట్ ఇవ్వకుండా మళ్ళీ ఒకసారి మోసం చేసిండు. ఇంతకుముందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్ఎస్పి ఇచ్చినటువంటి మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 విధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలోనే పాత్ర మాదిరిగా నిర్వహిస్తే ఏ ఆందోళన ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. మరొకసారి వీళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం, నీ మనవడు అద్భుతమైన యూనివర్సిటీలలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ చదివిపిస్తుంటే ఇక్కడ మాత్రం మా బిడ్డలు, పేదరికంలో ఉన్నటువంటి బిడ్డలు దాదాపుగా ఇంటర్మీడియట్ అయిపోగానే కానిస్టేబుల్ జాబు ఉంటుంది కాబట్టి పేదరికంలో మధ్యతరగతిలో ఉండే వాళ్ళు కానిస్టేబుల్కు ప్రిపేర్ అయ్యి కొంతమంది అద్భుతమైనటువంటి మార్కులు తెచ్చుకోరు, మళ్ళీ వాళ్ళ ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మా పేద విద్యార్థులతోనే మా ఇవాళ 5 రూపాయలకు అన్నం తిని హైదరాబాదుల్లో హాస్టల్లో ఉండి లేకపోతే పేదరికంలో దాదాపుగా రోడ్ల మీద ఇచ్చేసినటువంటి పస్తులు ఉండి ఈ ఒకరోజు తిని ఒకరోజు తినక వాళ్ళు కష్టపడి మంచి స్కోర్ తెచ్చుకున్నాక కూడా మళ్ళీ చివరిగా ఈ విధంగా నీ వల్ల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, ఆందోళనకు గురయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి వెంటనే తక్షణమే దీన్ని పరిష్కరించే విధంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బయటకు రావాలి. అదే విధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి మరొకసారి కేసీఆర్ మెడలు ఉంచుతుందని చెప్పేసి ఆ పోలీస్ అభ్యర్థులకు మా మద్దతు ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మనం పోరాడే విజయం సాధిస్తాం కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఇబ్బందులు గురిగే అవసరం లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను.